గైస్ ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే దేశం యొక్క రూట్ ఇస్ సెపరేట్. ఆ దేశంలో ప్రజలు నెలల పాటు కంటిన్యూగా పని చేస్తూనే ఉంటారు. కాదు కాదు, వాళ్ళతో పని చేపిస్తూనే ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా మీరు ఏ దేశానికి వెళ్ళినా ఈ దేశంలో తయారు చేయబడే వస్తువులు మీకు అక్కడ కనిపిస్తాయి. ఈ దేశంలో ఎక్కువ శాతం తయారు చేయబడే వస్తువులు ఏదో ఒక దేశం నుంచి కాపీ చేసినవి. అందుకే ఈ దేశాన్ని కాపీ దేశమని లేదా డూప్లికేట్ దేశమని పిలుస్తారు. ఇక్కడి ప్రజల యొక్క ఆలోచనలు, వారు తినే అలవాట్లు చాలా డిఫరెంట్గా ఉంటాయి. వీళ్ళు కుక్కల నుంచి మొదలు పెడితే ఎలకల వరకు అన్ని రకాల జంతువుల్ని, కీటకాలని తింటారు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం అండ్ సింగిల్స్కి గుడ్ న్యూస్ ఏమిటంటే, ఈ దేశంలో డబ్బులు పెట్టి గర్ల్ ఫ్రెండ్స్ని అద్దెకు తీసుకోవచ్చు. అంతేకాదు, ఈ దేశంలో ధనవంతులు ఏదైనా క్రైమ్ చేసి దొరికితే వారి స్థానంలో ఇతరుల్ని జైలుకు పంపవచ్చు. అలాగే ఈ దేశంలో పాండాలు చాలా ఫేమస్. ఇప్పటికే మీలో చాలామంది ఆ దేశం ఏంటో గెస్ చేసే ఉంటారు. అదే చైనా. గైస్, ఈ వీడియోలో మనం చైనా గురించిన కొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ అమేజింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోబోతున్నాం. బట్ ఎప్పటిలాగే వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న క్వశ్చన్. చైనా దేశం యొక్క కరెన్సీ ఏంటి? దీనికి ఆప్షన్స్ కూడా ఇస్తున్నాను. 1, చైనీస్ రెమ్నింబి. 2, చైనీస్ యువాన్. 3, చైనీస్ ఎన్. 4, ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 2. మీ ఆన్సర్ని కింద కమెంట్లో చెప్పండి. చూద్దాం మీలో ఎంతమంది దీనికి కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు అనేది. దీనికి రైట్ ఆన్సర్ నేను వీడియో ఎండ్లో చెప్తాను. కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. చైనా యొక్క అఫీషియల్ పేరు పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం కూడా చైనానే. ఈ దేశం యొక్క జనాభా దాదాపుగా 142 కోట్లు ఉంటుంది. ఇందులో 61% జనాభా పట్టణాల్లో నివసిస్తే కేవలం 39% జనాభా మాత్రమే గ్రామాల్లో నివసిస్తున్నారు. చైనా ఒక యంగ్ కంట్రీ. ఎందుకంటే ఈ దేశంలో ప్రజల యొక్క యావరేజ్ వయసు 38 సంవత్సరాలు మాత్రమే. చైనా రాజధాని బీజింగ్. ఇది చైనాలోని ప్రముఖ నగరాల్లో ఒకటి. ఈ దేశంలోని ప్రజలు ఏ పని చేసినా డిఫరెంట్గా చేస్తారు. ఇక్కడ ఈ ఫోటోను చూడండి. సైనికులకు ట్రైనింగ్ సమయంలో వారి యూనిఫామ్ కాలర్ మీద సూదుల్ని అమరుస్తారు. ఎందుకంటే సైనికులు తమ మెడను ఎప్పుడూ స్ట్రేట్గా ఉంచడం కోసం. ఒకవేళ వాళ్ళు అనుకోకుండా రెస్ట్ తీసుకుందామనుకుని తలను కిందికి అంటే సూదులు వాళ్ళ మెడలో గుచ్చుకుంటాయి. అలా వారు ఎప్పుడు కూడా అలర్ట్గా ఉంటారు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, ఈ దేశంలో ధనవంతులు తమ స్థానంలో ఇతరులకి జైలుకు పంపవచ్చు. ఎస్, మీరు విన్నది నిజమే. డబ్బున్న వ్యక్తులు ఏదైనా క్రైమ్ చేసి దొరికితే వాళ్ళు జైలుకు వెళ్లకుండా ఇతరులకు డబ్బులు ఇచ్చి వారి స్థానంలో శిక్షలు అనుభవించేలా చేయొచ్చు. ఈ విషయం మీకు వింతగా అనిపించవచ్చు, కానీ ఇదే వాస్తవం. ఈ దేశంలోని యూరిన్ థెరపీని షాకింగ్ విషయమని చెప్పే బదులు ఒక దరిద్రమైన విషయంగా చెప్పవచ్చు. అదేంటంటే, ఈ దేశంలో చాలామంది ప్రజలు అనేక వ్యాధులతో పోరాడడానికి వారి సొంత మూత్రాన్ని ఉపయోగిస్తారు. మనిషి మూత్రంలో శరీరంలోని ఏ వ్యాధినైనా నయం చేసే గుణాలుంటాయని అక్కడి ప్రజలు నమ్ముతారు. దానికోసం చైనాలోని చాలామంది ప్రజలు ఉదయం లేవగానే వారి మూత్రాన్ని వారే తాగుతారు. అలా మూత్రాన్ని తాగే వారి ప్రకారం దాని ఫలితం అద్భుతంగా ఉంటుందని చెబుతుంటారు. వినడానికి అసహ్యంగా ఉంది కదూ, కాకపోతే అది చైనా కాబట్టి అక్కడ ఏదైనా సాధ్యమే. ఇక మీరు చైనా యొక్క జాతీయ జెండను గమనిస్తే అది పూర్తిగా రెడ్ కలర్లో ఉంటుంది. అందులో ఒక పెద్ద స్టార్, దాని పక్కన 4 చిన్న స్టార్లు ఉంటాయి. వీటికి అర్థం ఏమిటంటే, రెడ్ కలర్ అంటే డెవలప్మెంట్కి అర్థం. అందులో ఉన్న పెద్ద స్టార్ ఆ దేశం యొక్క కమ్యూనిస్ట్ పార్టీ అని అర్థం. మిగతా 4 స్టార్లకు అర్థం రైతులు, కార్మికులు, మిడిల్ క్లాస్ ప్రజలు మరియు సోల్జర్స్ అని అర్థం. చైనాలో నకిలీ వస్తువులు తయారు చేసి మార్కెట్లో అమ్మడం చాలా కామన్. విదేశాల నుంచి వచ్చిన వస్తువులకు ఈ దేశంలో కాపీలను తయారు చేస్తారు. ఈ చైనీస్ ప్రజలు దేనైనా కాపీ చేయడంలో సిద్ధహస్తులు. ఈ దేశంలో మీకు నకిలీ ఐఫోన్లు కూడా లభిస్తాయి. వాటిని చూసి ఒరిజినల్ ఏదో నకిలీ ఏదో కూడా మీరు కనిపెట్టలేరు. ఇక్కడి ప్రజలు ఆ వస్తువుల్ని అంత పర్ఫెక్ట్గా కాపీ చేస్తారు. కేవలం మొబైల్సే కాదు, నకిలీ కార్ బ్రాండ్లు కూడా లభిస్తాయి. ఈవెన్ మీకు ఇక్కడ టెస్లా కార్లకు కాపీ బ్రాండ్స్ కూడా లభిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రొడక్షన్ అవుతున్న మొబైల్స్లో దాదాపుగా 70% మొబైల్స్ చైనాలోనే తయారవుతాయి. ఈ దేశంలో వేల కంపెనీలు కేవలం ఫోన్ల తయారీపైనే పనిచేస్తున్నాయి. అదేవిధంగా చైనాలో ప్రతి సంవత్సరం సుమారుగా 45 బిలియన్ చాప్స్టిక్స్ని తయారు చేస్తారు. అందుకోసం ప్రతి సంవత్సరం చైనాలో 4 మిలియన్ చెట్లను నరికివేస్తున్నారు.
ఈ చాప్ స్టిక్స్ లో 50% స్టిక్స్ ని చైనా ఉపయోగిస్తే మిగతా 50% లో 77% జపాన్ కు 21% దక్షిణ కొరియాకు మిగతా 2% అమెరికాకు ఎక్స్పోర్ట్ చేస్తారు. ఈ చైనా చవక విషయంలో తన దోస్తైన పాకిస్తాన్ కి కూడా పెద్ద షాక్ ఇచ్చింది. కొన్ని నెలల క్రితం కోవిడ్ సమయంలో చైనా వాళ్ళు తాము వాడి పడేసిన అండర్ వేర్లతో మాస్కులు తయారు చేసి పాకిస్తాన్ కి పంపించారు. అప్పట్లో దీని మీద పాకిస్తాన్ లో పెద్ద దుమారమే చెలరేగింది. ప్రస్తుతం చైనా ప్రపంచంలోనే అధికంగా గోల్డ్ ప్రొడ్యూస్ చేసే కంట్రీగా ఎదిగింది. ఈ దేశంలో ప్రతి సంవత్సరం దాదాపుగా 404 టన్నుల బంగారం ప్రొడ్యూస్ అవుతుంది. అలా అని ఈ దేశంలో బంగారం కొనే ప్రయత్నం చేయకండి. ఈ దేశంలో గోల్డ్ కొనేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇక్కడి మార్కెట్లో నకిలీ గోల్డ్కి పెయింట్ వేసి కూడా అమ్ముతుంటారు. అందుకే ఎప్పుడైనా చైనాకు వెళ్తే బంగారం మాత్రం అస్సలు కొనకండి. అలాగే ఈ దేశంలో ఫేక్ గర్ల్ఫ్రెండ్స్ కూడా దొరుకుతారు. మీ అందరికీ తెలుసు, మనం డబ్బుతో ప్రేమను కొనలేము, కానీ చైనాలో ప్రియురాల్ని మాత్రం కొనగలము. అందుకే మీకు చైనాలో గర్ల్ ఫ్రెండ్స్ రెంట్కు దొరికేస్తారు. ఈ విషయం వినగానే సింగిల్స్ అంతా బ్యాగ్లను ప్యాక్ చేయడం మొదలు పెట్టకండి. అది చైనా, అమ్మాయిల కోసం కక్కుర్తి పడితే అసలుకే మోసం వస్తుంది. కాబట్టి ఈ దేశాన్ని వదిలేయండి. పైగా ఈ చైనీస్ ఫేక్ గర్ల్ ఫ్రెండ్స్ అబ్బాయిలకి ఎమోషనల్ సపోర్ట్ మాత్రమే ఇస్తారు, ఎమోషనల్ సపోర్ట్ మాత్రమే. గాయస్, మీకు ప్రపంచంలో ఏ మూలనైనా జాయింట్ పాండాస్ కనిపిస్తే దానిపైన సర్వ హక్కులు చైనాకే ఉంటాయి, ఎందుకంటే చైనా ఈ పాండా జాతిని లీజుకు తీసుకుంది. అందుకే ఈ పాండాలు చైనాలో కాకుండా ఇంకెక్కడ కనిపించవు. ఇక్కడ పాండాల గురించి ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే చైనాలో ఈ పాండా టీ చాలా ఫేమస్. మరి ఈ టీ పౌడర్ని ఎలా తయారు చేస్తారో తెలుసా? ఆ పాండాల యొక్క మలంతో. షాక్ అవ్వకండి, ఇదక్కడ మామూలే. పాండాల మలంతో తయారు చేసిన టీ తాగడం వల్ల ఎలాంటి రోగాలు రావని అక్కడి ప్రజలు నమ్ముతారు. ఇక అక్కడి ప్రజల యొక్క తిండి విషయానికి వస్తే దీని గురించి నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. చైనా ప్రజలు ప్రతి ఒక్కటి తింటారు. పిల్లులు కుక్కల దగ్గర నుంచి మొదలు పెడితే ఆక్టోపస్ వరకు ప్రతిదీ నిర్మోమాటంగా తింటారు. కొంతమంది అయితే ఈ ఆక్టోపస్లను సజీవంగానే తినేస్తారు. అలా తింటే చస్తారు, చాలామంది చనిపోయారు కూడా, అయినా కూడా వీళ్ళు వినరు. అంతేకాదు ఇక్కడి ప్రజలు ఎక్కువగా నూడిల్స్ని ఇష్టపడతారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే చైనాలో ప్రజలు పక్షుల్ని మాత్రమే కాదు పక్షుల యొక్క గూళ్ళను కూడా తింటారు. చైనాలో పక్షి గూడుతో తయారు చేసిన సూప్కి ఒక ప్రత్యేకత ఉంటుంది, దీన్ని ఇక్కడ ఎడిబుల్ బర్డ్నెస్ సూప్ అంటారు. ఈ సూప్ విలువ మన కరెన్సీలో కేజీకి 150,000 రూపాయలు ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ ఫ్రీడమ్ గురించి డిబేట్ జరుగుతుంటే చైనాలో పరిస్థితులు దీనికి భిన్నంగా కనిపిస్తున్నాయి. చైనాలో అక్కడి ప్రజల ఇంటర్నెట్ వినియోగానికి సంబంధించి ప్రతి దానిపైన బ్యాన్ విధించారు. చైనాలో 2009 నుంచి ఫేస్బుక్ని ట్విట్టర్ని బ్యాన్ చేశారు. అలాగే చైనీస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసినందుకు 2012 న్యూయార్క్ టైమ్ ఆఫీస్ని మూసివేసి ఆ స్టాఫ్ మొత్తాన్ని ఆ దేశం నుంచి వెళ్ళగొట్టారు. నాకు తెలిసి ఈ న్యూయార్క్ టైమ్స్తో మనం కూడా ఇలాగే చేస్తే బెటరేమో, ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు కూడా మన దేశానికి అగెన్స్ట్గానే న్యూస్లు రాస్తూ ఉంటారు. అంతేకాదు ఒకవేళ ఎవరైనా ఇంటర్నెట్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే వారిని పట్టుకోవడానికి స్పెషల్గా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలో అధికంగా జర్నలిస్టులను, ఇంటర్నెట్ వాడే వాళ్ళను జైల్లో పెట్టిన దేశం కూడా ఈ చైనానే. ఇక ఈ చైనాలో ఉన్న చూడదగ్గ ప్రదేశాల విషయానికి వస్తే 1 బీజింగ్. బీజింగ్ చైనా యొక్క రాజధాని, ఈ విషయం మీ అందరికీ తెలుసు. చైనాలోని బెస్ట్ ఫుడ్ కూడా మనకు బీజింగ్లోనే దొరుకుతుంది. అది కూడా ఏ కొండచిలో ఫ్రైయో పాముల సూప్ అయి ఉంటుంది. చైనాకి టూరిస్ట్గా వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా మొదటగా బీజింగ్కే వెళ్తారు. ఈ నగరంలో ఉండే ఇంపీరియల్ ప్యాలెస్, మెడిటేరియన్ గేట్, గోల్డెన్ రివర్, బేహై పార్క్, ది టెంపుల్ ఆఫ్ హెవెన్, ది సమ్మర్ ప్యాలెస్, బీజింగ్ నేషనల్ స్టేడియం, అలాగే బీజింగ్ క్యాపిటల్ మ్యూజియం టూరిస్టులను ఎక్కువగా అట్రాక్ట్ చేస్తాయి. 2, షాంఘై. ఇది ఎప్పుడు కూడా సందడిగా ఉండే నగరం, పర్యాటకుల్ని బాగా ఆకర్షిస్తుంది. ప్రపంచంలో అందమైన స్కైలైన్లు ఉన్న నగరంలో షాంఘై కూడా ఒకటి. షాంఘై చైనా యొక్క కమర్షియల్ క్యాపిటల్. ఈ నగరంలోనే ప్రపంచంలో 2 అతిపెద్ద బిల్డింగ్ అయిన షాంఘై టవర్ ఉంది. ఈ టవర్ నుండి షాంఘై నగరం మొత్తం కూడా 360 డిగ్రీస్లో కనిపిస్తుంది. ఈ నగరంలో ఉండే ది షాంఘై మ్యూజియం అన్ని మ్యూజియంల కంటే కూడా చాలా డిఫరెంట్, ఎందుకంటే ఈ మ్యూజియంలో తొలి రోజుల్లో చైనా ప్రజలు ధరించిన వస్తువుల నుంచి నేటి వరకు చైనా కల్చర్కు సంబంధించిన అన్ని రకాల వస్తువులు ఉంటాయి. 3, ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన గోడ. ప్రపంచంలోని 7 వింతల్లో ఈ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కూడా ఒకటి.
ఈ గోడ కట్టడానికి ఇటుకలు, రాళ్ళు, చెక్కలు మరియు మెటల్ని కూడా ఉపయోగించారు. ఇది ఎంత పొడవైందంటే దీన్ని మనం అంతరిక్షం నుంచి కూడా చూడవచ్చని చెప్తారు. ఇక్కడ ప్రతిరోజు భారీ సంఖ్యలో పర్యాటకులు వస్తూ ఉంటారు. 4, గ్లాస్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ పర్యాటకులకు ఎంతగానో ఆకర్షిస్తుంది. ఈ బ్రిడ్జ్ 300 మీటర్ల ఎత్తులో 430 మీటర్ల పొడవులో నిర్మించారు. 2016లో ఈ బ్రిడ్జ్ని ఓపెన్ చేశారు. ఈ బ్రిడ్జ్ నుంచి కిందకి చూస్తే మనం గాల్లో నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. పర్యాటకులను తెలియచేయడానికి ఈ బ్రిడ్జ్ పైన కావాలనే గ్లాసులు పగిలినట్టుగా చూపిస్తారు. సో గాయస్, విన్నారు కదా, మొత్తంగా ఇవి చైనాకు సంబంధించిన మోస్ట్ అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఇక నేను మీకు మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం విషయానికి వస్తే, చైనా యొక్క కరెన్సీ ఏంటి? 1, చైనీస్ రెన్మిన్బి. 2, చైనీస్ యువాన్. 3, చైనీస్ యెన్. 4, ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 2. దీనికి రైట్ ఆన్సర్ 4. చైనీస్ కరెన్సీ యొక్క అసలు పేరు రెన్మిన్బి. దీన్నే చైనీస్ యువాన్ అని కూడా పిలుస్తారు. ఒక్క చైనీస్ యువాన్ మన దగ్గర దాదాపుగా 11.3 రూపాయలతో సమానం. గైస్, మీలో ఎంతమంది దీనికి కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారు కింద కమెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. రాబోయే వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ కంట్రీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.